వెల్కమ్ వెల్కమ్ గట్టిగా చెప్పండి. చూడండి ఎంత స్ట్రాంగ్ ఉన్నాడు, హీరో లాగున్నాడు. ఇవాళ రాజ్యసభ ఎంపీ మన అనిల్ అనిల్ యాదవ్ గారికి గట్టిగా చెప్పండి. ఉండాలి స్వాగతం సుస్వాగతం. చూడండి పార్టీ నాయకులందరూ అదేవిధంగా యాదవ్ సంఘాలకు ప్రధాని పెద్ద అయిన మా అన్న అంజన్ కుమార్ యాదవ్ గారు మాజీ మంత్రి గారు వారు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ముందుండి వ్యవస్థ నడిపే ప్రయత్నం చేస్తా ఉంటారు. సరే అందులో భాగంగా మా అన్న కొడుకైన అనిల్ కుమార్ యాదవ్ గారు వారికి పార్టీలో ఎన్నో మా మిత్రులు గత 20 సంవత్సరాల నుంచి మేము క్లోజ్ ఫ్రెండ్స్, మీ అందరి సేవకులు, మీ అందరి అభిమాన నాయకుడు, మన మీ అందరి అన్న కంటోన్మెంట్ నియోజకవర్గం అనువను గత 15 సంవత్సరాల నుంచి ప్రతి బస్తీ ప్రతి పేదవారి గురించి పోరాటం చేస్తూ వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ సొంత డబ్బులతో కూడా చేస్తూ సేవ చేస్తూ అటు వాటర్ క్యాంప్స్ కానీ బొగ్గుదొడ్లు అవసరం ఉన్నా కానీ ఏ అవసరం ఉన్నా అదేవిధంగా ముఖ్యంగా మహిళలు ఒక చైతన్యవంతులు చేయాలి, వాళ్లకు ఏదన్నా ఆర్థికంగా ఇచ్చి వాళ్ళని నిలబెట్టాలని చెప్పి తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఎప్పటికప్పుడు మీ ఎంబడి ఉంటూ వారి ప్రయత్నం చేస్తాడు. సరే అనుకోకుండా 2 సార్లు ఓడిపోయినప్పటికి కూడా మూడోసారి చెప్పడం జరిగింది. మనం గెలిచిపోయినాం ఖచ్చితంగా ఆఫీషియల్ గా సర్టిఫికేట్ తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కష్టపడి గెలిపించుకోవాలి. గెలిపించుకున్న తర్వాత మీ అందరికీ సుపరిచితుడు, ప్రతి ఒక్కరిని పేరు పేరు పెట్టి పిలుస్తాడు కాబట్టి ఇబ్బంది లేదు. వాళ్ళ దాక్కోవాలి, వీళ్ళ దాక్కోవాలని ఎనీ టైం ఆయన ఆఫీస్ కంటర్మెంట్ వాటి కోరులు ఉంటుంది. ఇంటికి పోవచ్చు, ఆఫీస్ పోవచ్చు, ఖచ్చితంగా భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక ఫస్ట్ బై ఎలక్షన్ జరుగుతుంది. దీన్ని మనం తప్పించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఇది మనం తెలిసి మన ముఖ్యమంత్రి గారికి గిఫ్ట్ ఇవ్వాల్సిన బాధ్యత మనకి. అదేవిధంగా మన బీజేపీ ప్రెసిడెంట్ అయిన సికింద్రాబాద్ అనిల్ కుమార్ గారికి కూడా గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన జిల్లాలో వస్తుంది కాబట్టి ఈ నియోజకవర్గం ఇక్కడ కూడా మనం తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా అదేవిధంగా 2 ఓట్లు వేసి మనం గెలిపించాల్సిన బాధ్యత ఉన్నది. ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వం ద్వారా వచ్చే లబ్ధిదారులకు అన్ని కూడా అన్ని పథకాలు అందజేయాలని మేము సిద్ధంగా ఉన్నాం. సమీపంగా అందరూ కూడా మీకు అందరికీ తెలిసి ఏ ఆపత్తి వచ్చినా మా కుటుంబం ముందు ఉంటుంది. మేమందరం కూడా ఎప్పటికప్పుడు మీకు అందుబాటు ఉంటాం కాబట్టి ఆ పరిష్కరించడానికి ఖచ్చితంగా ఇక్కడ నుంచే ఎక్కువ మెజారిటీ అనిల్ కుమార్ యాదవ్ అన్న గారికి, మల్లేష్ యాదవ్ అన్న గారికి, అరవింద్ అన్న గారికి, అమరేందర్ రెడ్డి గారికి, మధుకర్ అన్న గారికి, ఇక్కడ విచ్చేసిన అంత సీనియర్ కాంగ్రెస్ నాయకుడికి, ముప్పడి గోపాలన్న గారికి, దేవుడన్న గారికి,
మురళీకృష్ణ అన్న గారికి, బాలాజీ యాదవ్ అన్న గారికి కంట్రోల్మెంట్.